ఈరోజు ప్రియులారా, బైబిల్ గ్రంథంలోని సామెతల గ్రంథం మొదటి అధ్యాయాన్ని క్లుప్తంగా వచనం వెంబడి వచనంగా మనం ధ్యానం చేసుకుందాం. ఈ సామెతల గ్రంథం రాసినది ఎవరు అంటే సొలొమోను అనే మహారాజు, దావీదు కుమారుడైన సొలొమోను రాసిన సామెతలు అని మొదటి వచనంలో మనకి కనబడతా ఉంటాయి. ఈ సొలొమోను గురించి క్లుప్తంగా ఒక మాట. ఈ సొలొమోను ఎటువంటి వ్యక్తి అంటే, దేవుడే ప్రత్యక్షమై సొలొమోనుకు అడుగుతాడు, నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు. నిజంగా అది ఒక అద్భుతమైన అనుభవం. దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమై నీకేం కావాలో కోరుకో అని అడగటం నిజంగా అది ఒక అద్భుతమైన అనుభవం. ప్రియులారా, సొలొమోను వెంటనే దేవుణ్ణి ఏమడుగుతాడంటే, నాకు జ్ఞానం ఈ ప్రభువా అని అడుగుతాడు. అప్పటికి సొలొమోను రాజు అయ్యాడు. ఇస్రాయేల్ ప్రజలను పరిపాలించవలసిన పరిస్థితి. యవనస్తుడిగా ఉన్న సొలొమోను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఏం కోరుకుంటున్నాడు అంటే, జ్ఞానమి అని కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడు సొలొమోను అడిగిన ఆ మనవిని బట్టి సంతోషిస్తాడు. సంతోషించి అంటాడు, రాజులు సహజంగా శత్రువుల ప్రాణాలు అడుగుతారు, లేక ఐశ్వర్యాన్ని అడుగుతారు, లేదంటే రాజ్యం ఏదైనా గొప్పతనంగా, అంటే ఈ లోక సంబంధంగా ఏదైనా గొప్పతనంగా అడుగుతారు. కానీ నువ్వు జ్ఞానం కోరుకున్నావు కాబట్టి జ్ఞానముతో పాటు ఇవన్నీ కూడా నేను నీకు అనుగ్రహిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, సొలొమోనుకు దేవుడిచ్చే జ్ఞానం అది ఒక అద్భుతమైన జ్ఞానం. ప్రియులారా, అటువంటి జ్ఞానం కలిగిన వ్యక్తి ఇప్పటి వరకు భూమి మీద మరలా ఇక ఎవ్వరూ లేరు అని కూడా మనం చెప్పవచ్చు. ఇటువంటి సొలొమోను రాసిన కొన్ని శ్రేష్టమైన మాటలు కలిగిన గ్రంథం ఈ సామెతల గ్రంథం. సామెతల గ్రంథం మొత్తం 31 అధ్యాయాలు ఉన్నాయండి. మనకి నెలలో గమనిస్తే 31 అధ్యాయాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక్కొక్క అధ్యాయం కానీ మనం చదవగలిగితే మానవ జీవితం చాలా క్రమమైన రీతిలో ఉంటుంది. చాలా అపాయముల నుండి తప్పించబడతాం, అవమానం నుండి తప్పించబడతాం, నిస్సయముగా మన జీవితం కట్టబడుతుంది అని నేను గ్యారంటీగా చెప్పగలనండి. సామెతల గ్రంథం చదవటం ద్వారా నిస్సయముగా మేలుగలుగుతుంది. ప్రియులారా, చాలామందికి అది తెలియక సామెతలను, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుండా దాన్ని అలా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఏదో బయటికి వెళ్ళేటప్పుడు చిన్నగా ఒక కీర్తన అధ్యాయం లేక ఒక వచనం చదువుకొని వెళ్దాం అనుకుంటారు. కాదు, మీ జీవితంలో ఒక క్రమాన్ని అలవాటు చేసుకోండి. ప్రతి దినం తప్పనిసరిగా ఈ సామెతల గ్రంథం ఒక అధ్యాయం ఉదయకాల సమయంలో చదవటం నేర్చుకోండి. ప్రియులారా, ఈ సామెతల గ్రంథం మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని వచనాలు చదువుదాం. దావీదు కుమారుడును ఇస్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు. రెండవ వచనం, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపములను గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకును తగిన సామెతలు అని చెప్తున్నాడు. అంటే ఈ గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఈ మొట్టమొదటి 4 వచనాల్లోనే చెప్పబడతా ఉంది. ఈ సామెతల గ్రంథం ఎందుకు చదవాలి ఒక వ్యక్తి అంటే, రెండవ వచనం చెప్తున్నాడు, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకు చదవాలి. అభ్యాసము అంటే సాధనము చేసి సాధకము చేసి నేర్చుకోవటం అని అర్థం. ప్రియులారా, కాబట్టి జ్ఞానమును అభ్యాసం చేయాలి అంటే ఇవి తగిన సామెతలట. ఉపదేశమును అభ్యాసం చేయాలి అంటే ఇవి తగిన సామెతలట. వివేక సల్లాపములను గ్రహించుటకును ఇవి తగిన సామెతలంట. తర్వాత, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. జ్ఞానం లేదనుకోండి ఒక వ్యక్తికి, నలుగురిలో ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు, లైఫ్ స్టైల్ అర్థం కావట్లేదు, ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు, నాకు జ్ఞానం లేదు అని ఏ వ్యక్తి అయినా కుమిలిపోతా ఉంటే, ఆ వ్యక్తికి తగిన పుస్తకం ఈ సామెతల గ్రంథం. బయట రకరకాల పుస్తకాలు చదువుతూ ఉంటారు వ్యక్తిత్వ వికాసాన్ని వృద్ధి చేసుకోవాలి అని, కానీ దేవుని వాక్యము మానవ జీవితాన్ని కట్టినంతగా ప్రపంచంలో ఏ పుస్తకం కట్టలేదు అని నేను గ్యారంటీగా చెప్పగలను. ప్రియులారా, అందుకని ఇక్కడ అన్నాడు, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు తగిన సామెతలు ఇవి. నీ జ్ఞానం లేదని నువ్వు కుమిలిపోతుంటే నీకు బుద్ధిని కలిగించి జ్ఞానాన్ని కలిగించడానికి తగిన సామెతలుగా ఇవి ఉన్నాయట. యవనులకు
తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఒక యవనస్తుడికి కావలసిన ప్రాముఖ్యమైన లక్షణాలు రెండు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో చెప్తున్నాడు. తెలివి కావాలి, వివేచన కావాలి. తెలివి లేదనుకోండి యవనస్తులు, యవనస్తుల్లో బలం ఉంటుంది. అలాగే జ్ఞానం లేదనుకోండి ఆ బలానికి అర్థం లేదన్నమాట. జ్ఞానం కలిగి బలమును వాడుకుంటే ఆ వ్యక్తి ప్రయోజకుడవుతాడు, ఆ వ్యక్తి జీవితంలో మేలు కలుగుతుంది. ప్రియులారా, యవనులకు జ్ఞానమును వివేచనను కలిగించుటకు ఇవి తగిన సామెతలు. తెలివిని వివేచనను కలిగించుటకు తగిన సామెతలు. వివేచన అంటే ఆలోచన శక్తి. ప్రియులారా, కొంతమంది ఈ మెమరీ పవర్ పెంచుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ మెమరీ పవర్ పెరగాలి అంటే ఈ సామెతల గ్రంథం ఖచ్చితంగా చదవాలి. మెమరీ పవర్ పెంచేది దేవుని యొక్క వాక్యం. ప్రియులారా, ఈ మెమరీ ఇచ్చి ఆ మెదడుని తయారు చేసింది దేవుడు కాబట్టి ఆ మెదడులో గుర్తుపెట్టుకోగలిగినంత శక్తిని దేవుడే ఇవ్వాలి. ప్రియులారా చూడండి, ఏ వస్తువుని ఎవరైతే తయారు చేస్తారో దాని ఆపరేటింగ్ మొత్తం తయారు చేసిన వ్యక్తికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. అలాగే మానవుని చేసిన దేవునికి మానవుని మెదడు, మానవుని ఆలోచన శక్తి కూడా దేవునికి తెలుసు. ప్రియులారా, బైబిల్లో కీర్తనకారుడు అంటాడు, నాకు తలంపు పుట్టక మునిపే అది నీవు ఎరిగి ఉన్నావు. అవును, ఈ మెదడు ఎలా పనిచేస్తుందో దేవునికి బాగా తెలుసు కదండి. కాబట్టి వివేచన కలిగి ఉండాలి అంటే ఒక వ్యక్తి చేయవలసిన పని దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. ప్రియులారా, మీ జీవితంలో ప్రతి దినము దేవుని యొక్క వాక్యం చదివే అనుభవం మీకుందా? క్రమం తప్పకుండా ప్రతి దినం ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతారో వారు వర్ధిల్లుతారు. ప్రియులారా, వారు నిజముగా దీవించబడతారు, వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది, వారి జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. ఐదవ వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనెను, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనెను. ప్రియులారా, రెండు విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. ఒక మానవుడు తన జీవితంలో జ్ఞానము కలిగిన వాడుగా ఉండాలి, రెండవదిగా వివేకము కలిగిన వాడుగా ఉండాలి. జ్ఞానము గలవాడు వింటాడట మొట్టమొదట. కొంతమంది చూడండి, చెప్పేటప్పుడు పూర్తిగా వినరు, మధ్యలోనే మాట్లాడటం ప్రారంభిస్తారు, మొత్తం మాకేదో తెలుసు అన్నట్టుగా. కానీ అది ఆ తెలివి తక్కువతనం అనే సంగతి వాళ్ళకి తెలియదు అన్నమాట. ఒక వ్యక్తి మాట్లాడాలి అంటే సంగతి పూర్తిగా వినిన తర్వాత మాట్లాడాలి. అందుకే జ్ఞానం గలవాడంట వింటాడంట. ఫస్ట్ పెద్దలు చెప్పిన మాట వింటాడు, దేవుడు చెప్పిన మాట వింటాడు, దేవుని యొక్క వాక్యము వింటాడు. వినిన తర్వాత అప్పుడు ఆలోచించడం ప్రారంభిస్తాడు. జ్ఞానం గల వ్యక్తికి జ్ఞానము లేని వ్యక్తికి తేడా ఏంటంటే జ్ఞానము గలవాడు వింటాడు, జ్ఞానము లేనోడు వినడు. నాకు వద్దు, నాకు అక్కర్లేదు, నేను వినను, నువ్వు చెప్పేది నేను వినను, నువ్వు చెప్పింది నేను ఎందుకు చేయాలి, ఇలాంటి తిరుగుబాటు స్వభావం చేసే వ్యక్తి జ్ఞానము లేనివాడు అని అర్థం. జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును. వింటే ఏమైతే మేలు? ఉంటే మేలు కలుగుద్దా అంటే మేలు కలుగుద్ది. బైబిల్లో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ప్రియులారా, ఎక్కువగా దేవుని గుర్చి మనం వింటూ ఉంటే మనకు విశ్వాసం అభివృద్ధి అవుతూ ఉంటుందండి. అదే దేవుని గుర్చి వినకుండా మనం మౌనంగా ఉన్నామనుకోండి, దేవుని గుర్చి మనకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఎక్కువగా దేవుని యొక్క వాక్యం వినే వ్యక్తికి దేవుని వాగ్దానాలు ఆ వ్యక్తి హృదయంలో ముద్రించబడతాయి. ఆపద సమయంలో లేక అవసరతలో దేవుడే ఆ వాక్యాన్ని హృదయంలో నుండి జ్ఞాపకం చేస్తాడు. ఆ వాక్యాన్ని ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకుంటామో ఆ వాక్యంలోని శక్తి మనం అనుభవించగలుగుతాం. అదే వినలేదు అనుకోండి, ఇంకేమే మనకి వస్తుంది చెప్పండి? ఏ వాగ్దానాలు గుర్తొస్తాయి? ఆపద సమయంలో వాక్యం గుర్తురాదు, మనుషులు గుర్తుకొస్తారు, లేదంటే ఆయా పరిస్థితులు గుర్తుకొస్తాయి. ఇంకా కొంతమందికి దారుణం ఏంటంటే కష్టం కొంచెమైతే నష్టాన్ని చాలా ఆలోచిస్తారు. బాగా గమనించండి, కష్టం కొంచెమే వచ్చిందనుకోండి వీళ్ళు దీన్ని కొంచెంగా చూడరు, దీన్ని పెద్ద నష్టంగా ఆలోచిస్తారు. అంటే చిన్న తలనొప్పి వచ్చిందనుకో, నేను చచ్చిపోతానేమో అని ఆలోచించేవాడు. చిన్న జ్వరం వచ్చిందనుకో, నేను చచ్చిపోతానేమో అని భయపడేవాడు. చూసారా, ఇదేంటంటే తెలివి తక్కువతనం, పిరికితనం, భయం,
ఇది జ్ఞానమునకు వ్యతిరేకమైన లక్షణాలు. జ్ఞానం గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకుంటాడట. అంటే జ్ఞానం గలవాడు విని తనకు తెలివిని ఇంకా పెంచుకుంటాడు, తన పాండిత్యాన్ని అంటే తన టాలెంట్ని పెంచుకోగలుగుతాడు. తర్వాత అంటున్నాడు, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకున్ను. వివేకం గలవాడు, వివేకము ఆలోచన శక్తికి సంబంధించినది ప్రియుల. వివేకం గలవాడు ఏం చేస్తాడంటే ఎదుటి వ్యక్తి చెప్పిన దాన్ని వింటాడంట, విని నీతి సూత్రాలు సంపాదించుకుంటాడంట. మంచిని తీసుకుంటాడు, చెడ్డదాన్ని తీసుకోడు, వివేకం గలవాడు. కానీ ఈ జ్ఞానం లేనోడు, వివేకం లేనోడు ఏం చేస్తాడు చెప్పన, ఎవరు ఏది చెప్తే అదే, ఆయన వచ్చి చెప్తే ఇదే, ఈయన వచ్చి చెప్తే ఇదే. నిజంగా కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. పిల్లలు ఇల్లు కడతారా, ఒక వ్యక్తిని పిలుస్తారు, అడిచే ఈ మూల ఇది ఉండకూడదు పగలగొట్టండి, దాన్ని పగలగొట్టేస్తారు. అసలు వాడు ఎందుకు చెప్పాడు, ఇక్కడ ఉండొచ్చా ఉండకూడదా, ఇది ఎందుకు కీడు, ఇలాంటి ఆలోచనలు రావండి కొంతమందికి. ఇంకో మాట ఏంటంటే, దేవుని నమ్ముకున్న పిల్లలైతే దేవుని మీద ఆధారపడితే కీడును మేలుగా మార్చే దేవుడు మన దేవుడు, శాపాన్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు కృంగిపోవాలి? దేవుడి మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు, తగిన శక్తినిస్తాడు దేవుడు. కానీ ఇవన్నీ తెలుసుకోకుండా చాలా మంది ఎవరేం చెప్తే చేస్తారు. ఇంటి ముందు ముళ్ళకంప కట్టుకోమంటే కట్టుకుంటారు తెచ్చుకొని, ఇంటి ముందు ముళ్ళకంప గబక్కనది కానీ కంటికి దెబ్బ పొడుచుకుంటే పరిస్థితి ఏంటండి, గబక్కనది కానీ రాలి పడుతుంది, నువ్వు చూడవు అనుకోకుండా తొక్కేవనుకో నీకే గల గాయం. చూసారా కొంతమంది ఎలాంటి అజ్ఞానంలో ప్రజలు ప్రవర్తిస్తూ ఉంటారు. ఒక మాట చెప్తున్నాను వినండి, దేవుని కాపుదల నీ మీద ఉన్నంత కాలం ఏ దుష్టుని కన్ను నీ ఇంటిని తాకలేదు, ఏ నష్టము నీ ఇంటిని తాకలేదు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుని కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. అలాగే దేవుని కృప చేతనే మనం క్షేమంగా ఉంటాం ప్రియులరా, దేవుని కృపలో మనం వర్ధిల్లుతాం. వివేకం గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకుంటాడట. ప్రియులరా, మరి మీరు నీతి సూత్రములు సంపాదించుకునే వారైనా? దేవుని యొక్క వాక్యం ఎలాంటిది అంటే మనకు బోధిస్తుంది ఇదే సత్యం, కొన్ని తారములు మారినా మారదు. అదే లోక సంబంధమైన విషయాలు గమనించండి. ఈరోజు ఇలా చేయమంటారు, రేపొద్దున అది తప్పు ఇది కరెక్ట్ అంటారు, అంటే కొద్ది కాలానికి మారిపోయింది అది, అది శాశ్వతమైనది కాదు. పిల్లరా, శాశ్వతమైన దేవుని వాక్యాన్ని పట్టుకుంటారా, అశాశ్వతమైన మనుష్యుల మాటలు పట్టుకుంటారా? చూసారా, మనుష్యులను నమ్మి యెహోవా మీద నుండి తన దృష్టి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడట. కాబట్టి వివేకము గలవారమైతే నీతి సూత్రములను అంటే దేవుని వాక్యాన్ని మనం సంపాదించుకోవాలట. మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం వింటా ఉంటే యేసయ్య అన్నాడు, మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్దండి ఎవ్వడు తీసేయలేడు అన్నాడు. అంటే మరియా ఏం సంపాదించుకుంది అంటే నీతి సూత్రాలు సంపాదించుకుంది, ఆత్మరక్షణ సంపాదించుకుంటుంది, ఆత్మీయ వృద్ధిని సంపాదించుకుంటుంది. ఎవరు తన యొద్ధ నుండి తీసివేయలేని అమూల్యమైన సంపాదన సంపాదించుకుంటుంది మరియా. ప్రియులారా, మరి మీరేం సంపాదించుకుంటున్నారు? కొంతమంది చెడ్డ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ ఇక్కడ మాటలు, అక్కడ వాళ్ళ హృదయం నిండా అవే మాటలు. కొంతమందికి ప్రార్థన చేద్దామన్నా అవే మాటలు, ప్రార్థన చేద్దామని మోకరించి కళ్ళు మూసుకుంటే అవే మాటలు గుర్తొస్తూ ఉంటాయి. కనీసం పడుకుందామని నిద్రపోతున్నా కూడా అవే మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. కొంతమంది మనసమ్మల మీద పడుకొని కూడా పాపపు యోచనలు ఆలోచించే వాళ్ళు ఉన్నారట, దేవుని వాక్యం చెప్తుంది. అంటే వీళ్ళు ఏమి సంపాదించుకుంటున్నారు, ఏమి ఆలకిస్తున్నారు? పిల్లరా, మీరేమి ఆలకిస్తున్నారు, ఏమి సంపాదించుకుంటున్నారు? నువ్వు ఆలకించేది దేనిని వినటానికి నీ మనస్సు తెరుస్తున్నావో, దేనిని నువ్వు ఎక్కువగా ధ్యానిస్తూ ఆలోచిస్తున్నావో అదే నీ మనస్సులో నింపబడి ఉంటుంది. ఒకవేళ పాపము లేక లోక సంబంధమైన అన్యాయం, లోక సంబంధమైన కీడు ఇవన్నీగా నీ మనస్సులో ఉంటే ఖచ్చితంగా నీకు సమాధానం ఉండదు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిద్దాం, నీతి సూత్రములు మనం సంపాదించుకుందాం. ఆరో వచనం, వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను వారు చెప్పిన గోడ వాక్యములను జనులు గ్రహించుదురు. ఎందుకు దేవుని వాక్యం చదవాలి, ముఖ్యంగా ఈ సామెతల గ్రంథం ఎందుకు చదవాలో ప్రాముఖ్యమైన ఉద్దేశం భక్తుడు ఇక్కడ ఆరో వచనంలో చెప్తున్నాడు. వీటి చేత సామెతలను, సామెతలు కొంతమంది పెద్దలు చెప్పిన సామెతలు కొన్ని చాలా సత్యాలు, ఎదుటి వ్యక్తి ప్రవర్తనను బట్టి చెప్పిన సామెతలు అవి. కుక్క తోక వంకర అంటే కొంతమందిని ఎన్ని మాటలు చెప్పినా వాళ్ళ బుద్ధి మారదు, వాళ్ళు అలాగే వెళుతుంటారు. అలా
పెద్దలు కొన్ని సామెతలు చెప్పారు లోక సంబంధంగా, అవన్నీ సత్యాలే, వాటిలో ఏ మాత్రం కూడా తప్పు లేదు ప్రియులారు. అలాగే ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ఈ సామెతలు కూడా సత్యములే, ఏ మాత్రం కూడా మారేది కాదు ప్రియులారు. ఇవి ఎలాగ మనకు ఉపయోగపడతాయంటే వీటి చేత సామెతలను నేర్చుకుంటారు. ఇంకా లోక సమానమైన ఆ మాటల కంటే, లోక సమానమైన ఆ మాటలు శారీరక సమానమైన జీవితానికి సరిపోతాయి, కానీ ఆత్మ సంబంధమైన జీవితానికి లోక సంబంధమైన సామెతలు పనికి రావండి. అది జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మానవుని ఆలోచన కంటే దైవిక శక్తి అపరిమితమైంది. మానవుడు చేయలేని పనిని దేవుడు చేయగలడు ప్రియులారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లు అని లోకంలో ఒక సామెత ఉంది. అంటే అంతా చేయి జారిపోయింది, ఇప్పుడు నేనేమి చేయలేని పరిస్థితి, ఇప్పుడు చేతులు కాలిపోయినాయి, ఇప్పుడు ఈ చేతులు కాలిన చేతులతోటి ఆకులు పట్టుకుంటే ఆ మంట తగ్గకుండా ఉండదు కదండి, బొబ్బలు రాకుండా ఉండవు కదండి, ఇంకా మంట పెరుగుతూనే ఉండదు. అదే కాలకముందే కొంచెం అంటుకోగానే నువ్వు ఆకులు పట్టుకొని ఉంటే చేతులు కాలకుండా ఆరిపోయేది అన్నట్టుగా ఆ సామెత. కానీ మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే కాలిన చేతులను కూడా, అంటే పాడైన జీవితాన్ని కూడా బాగు చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ఒక్కడే ప్రియులారా. కాబట్టి మన జీవితంలో మనం దేవుని చేతిలో ఉండటానికి మనం నేర్చుకోవాలి, దేవుని కాపుదల్లో మనం ఉండటానికి మనం నేర్చుకోవాలి ప్రియులారా. మన దేవుడు సమస్తం మనకు మేలుకరంగా చేయగలడు. యోసేపు నాన్నలు బానిసగా అమ్మేస్తే దేవుడు యోసేపును రాజుగా చేశాడు. అంటే దేవుని కార్యాలు వేరు, లోక సంబంధమైన సామెతలు కేవలం మానవ జీవితానికే సరిపోతాయి, అవి ఆత్మ సంబంధమైన జీవితానికి సరిపడవు ప్రియులారు. అదే దేవుని వాక్యం సామెతల గ్రంథం ఈ జీవితానికే సరిపోతుంది, ఆత్మ సంబంధమైన జీవితానికి కూడా సరిపోతుంది. అందుకు ఈ సామెతలు బహుశ్రేష్టమైన సామెతలు, లోకంలో ఉన్న సామెతల కంటే ఇవి ఇంకా శ్రేష్టమైనవి అని నేను చెప్పగలను. అలాగే లోక సంబంధమైన ఆ సామెతలన్నిటి కూడా భావార్థముగా ఈ సామెతల గ్రంథంలో ఏదో ఒక వచనంలో అవి నిమిడి ఉంటాయి ప్రియులారా. తర్వాత మనం గమనిస్తే వీటి చేత భావసూచక విషయాలను కూడా జనులు నేర్చుకుంటారు. అంటే కొంతమంది బయట కూడా చెప్తుంటారు, లోపల ఒక రకంగా ఉంటారు, బయట కొట్టి మాట్లాడతారు, లోపల ఒక రకంగా ఉంటారు. ఇలాంటి భావ సూచకమైన విషయాలు కూడా గ్రహించటానికి వీలుకరంగా సామెతల గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. తర్వాత జ్ఞానుల మాటలు, ఇవి వినాలంటే చాలా మంది అక్కడ ఆయన బాగా చెప్తున్నాడు, ఈయన బాగా చెప్తున్నాడని ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకుని కూడా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఆయన ఏదో మంచి మాటలు చెప్తాడని. కానీ అసలు కంటే పరమ జ్ఞాని, సొలొమోను కంటే జ్ఞాని దేవుడు, ఆయన చెప్పిన మాటలు ఇంకా చాలా శ్రేష్టమైనవి. జ్ఞానులు చెప్పిన మాటలను, వారు చెప్పిన గూఢ వాక్యములను జనులు గ్రహించుదురు. ఇవి గాని మనం చదివితే ఎవరు చెప్పిన మాట ఏమిటో మనకు అర్థమవుతుంది. తర్వాత 7వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట తెలివికి మూలము. చూసారా, జ్ఞానులు, తెలివి, వివేచన, సామెతలు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చిన భక్తుడు ఫైనల్ గా ఒక వర్డ్ కన్క్లూడ్ చేస్తున్నాడు. అదేంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట తెలివికి మూలము అంటున్నాడు. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం తెలివికి మూలం ప్రియులారు. మరి మీకు తెలివి లేదని మీరు బాధపడుతున్నారా? అయితే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, అది తెలివికి మూలం. ఇంగ్లీష్ లో ఉంటది ద రూట్ అంటే మూల, వేరు అని అర్థం. చెట్టు బతకాలంటే వేరు ఉండాలి కదండి. అలాగే మానవుని జీవితంలో తెలివి రావాలి అంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి. దేవుని యందు భయభక్తులు లేకుండా తెలివి అనేది రాదు ప్రియులారు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తే తెలివి కలిగిన వారంగా మనం ఉండగలుగుతాం ప్రియులారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించుదురు. చూసారా, మూర్ఖులు జ్ఞానమును, ఉపదేశమును తిరస్కరించేస్తారు. కొంతమంది చూడండి, యేసు ప్రభు గురించి చెప్తే అబ్బా యేసు ప్రభు గురించి మాకు చెప్పొద్దు, మేము వినాం. ఏ ఆయనలో ఉన్న మంచి ఏంటి, అసలు ఆయనలో ఏమన్నా చెడు ఉందా అని పరిశీలిస్తే కదా అసలు అవునో కాదో తెలిసేది. అంతేగాని నేను వినను అంటే, ఒకవేళ వాళ్ళు చెప్పే దాంట్లో సత్యం ఉంటే నువ్వు పోగొట్టుకున్న వ్యక్తి అయిపోతావు, వాళ్ళు చెప్పే దాంట్లో మేలుంటే నీకు నువ్వు పోగొట్టుకునే వ్యక్తి అయిపోతావు. చూడండి, ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన నా జ్ఞాపకం వస్తుంది. ఒకసారి ఒక చోట ఒక వ్యక్తి అంట కొన్ని మాటలను అమ్ముతున్నాడట.
ఒక చిన్న పేపర్ మీద కొన్ని మాటలు రాశాడు. ఆయన కేక వేస్తున్నాడంట, అయ్యా శ్రేష్టమైన మాటలు, జ్ఞానం కలిగించే మాటలు, చక్కని మాటలు, ఒక్కొక్క మాట 100 రూపాయలు అని అమ్ముతా ఉన్నాడట. ఆ దారిని పోతున్న ఒక రైతుకి ఇది విని ఆశ్చర్యం వేసిందంట. ఈయన ఎవరు మాటలు అమ్ముతున్నాడు, మాటలు అమ్మటం ఏంటి అనుకుంటా ఈ రైతు ఆలోచించుకుంటూనే అక్కడికి వచ్చాడట. వచ్చి అక్కడ ఒక కార్డు కొన్నాడంట, సరే 100 రూపాయలే కదా అని ఒక కార్డు కొన్నాడంట. కొని ఏముంది ఇందులో అని తీసి చూస్తే దాంట్లో ఉందంట, నేడు చేయవలసిన పని నేడే చేయి, రేపటికి వాయిదా వేయవద్దు అని ఉందంట. ఆ మాట చదవగానే ఈయనకు ఆశ్చర్యం అనిపించిందంట, ఈ మాటకి 100 రూపాయలు పెట్టి నేను కొన్నానా, అది సంగతి నాకు తెలియదయింది, ఈరోజు పని ఈరోజు చేయకుండా రేపటికి వాయిదా వేస్తామా ఏంటి అనుకుంటా ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళ్ళి పనుకున్నాడట. వాస్తవానికి ఆ మాట బైబిల్ గ్రంథంలోని మాట ప్రియులార. ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళి పనుకున్నాడు. పనుకుంటే ఈ మాట పదే పదే తన మనసులో తిరుగుతుందంట, నేడు చేయవలసిన పని రేపటికి వాయిదా వేయవద్దు, అదే గుర్తుకొస్తుందంట. ఇక ఈయన తట్టుకోలేక ఏంటి ఇదే ఆలోచన వస్తుందని ఒకసారి ఆలోచిస్తే ఈరోజు నేనేం పని చేయాలి అని ఆలోచించడం ప్రారంభించాడంట. అప్పటికి రైతులందరి పొలము పండుందండి, కోతకు సిద్ధంగా ఉంది, కోయాలి. వాస్తవంగా ఆ రోజు కోత కోయించాలి ఈ వ్యక్తి. కానీ ఈ వ్యక్తి అనుకుంటున్నాడంట, నేడు చేయవలసిన పని రేపటికి వాయిదా వేయద్దు అంటున్నాడు కదా అనుకొని, సరే అనుకొని ఆ రాత్రి వేళల్లోనే ఈ వ్యక్తి కోత కోసుకోవటానికి వెళ్ళిపోయి కొంతమంది వ్యక్తుల్ని తీసుకొని వెళ్ళిపోయి ఆ నైట్ టైమే కోసేసాడంట. మొత్తం కోసేసాడంట, ఆయన పొలం మొత్తం కోసేసి అది మొత్తం ఒక చోట భద్రపరుచుకొని ఇంటికి వచ్చి పండుకున్నారంట అండి. తెల్లవారుజామున ఇంటికి వచ్చి పండుకున్నారంట. పిల్లరా, తెల్లవారేటప్పటికి భయంకరంగా ముసురు పట్టుకొచ్చేసి పెద్ద వర్షం కురవటం ప్రారంభించిందంట అండి. ఇంకంతే చూడండి, ఆయన చుట్టుపక్కల ఉన్న పొలాలు మొత్తం నీళ్ళలో కొట్టుకొని పోయినాయి. ఈ వ్యక్తి ఒక్కడి పొలం మాత్రం రక్షించబడింది. కారణం ఒక్క బంగారు మాట ఈ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. చూసారా, అదే ఆ రోజు నేడు చేయవలసిన పని రేపటికి వాయిదా వేయవద్దు అన్న ఆ ఒక్క మాట ఇదేందో పిచ్చి మాటలా ఉందని పాడేస్తుంటే ఎంత నష్టం జరిగేది. పిల్లల మానవ జీవితంలో కూడా చాలాసార్లు పెద్దలు చెప్పిన మాట వినని పిల్లలు చాలా నష్టపోతారండి, దేవుడు చెప్పిన మాట వినని పిల్లలు చాలా నష్టపోతారండి. ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు ఏదైనా ప్రేరేపణిస్తే ఖచ్చితంగా మనం లోబడాలి, వెంటనే చేయాలి. అలా కాకుండా వాయిదా వేసుకున్నా వినకపోయినా ఖచ్చితంగా ఒక నష్టం కలుగుతుంది ప్రియులారా. అలాగే తల్లిదండ్రులు చెప్పిన హెచ్చరికలు, బిడ్డలు యవనస్తులు వినకుండా పెడచెవిని పెట్టి వీళ్ళు ఇంతే చెప్తారు, వీళ్ళు ముసలోళ్ళు, వీళ్ళకి తెలివి లేదు, వీళ్ళకి అర్థం కాదు, ఇప్పుడు మా జనరేషన్ అని వెళ్ళిన వాళ్ళు చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ఏడుస్తూ వచ్చి తల్లిదండ్రుల దగ్గర క్షమాపణ కోరిన వాళ్ళు ఉన్నారు. చూసారు, పెద్దల మాట చాలా మేలుకరమైందండి, అదే దేవుని మాట ఇంకా మేలుకరమైంది. వాటికి మనం లోబడాలి ప్రియులారా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. అంటే అర్థం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి భయము ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రోజుల్లో భక్తి చాలా మందిలో ఉంది. యేసుప్రభు అంటే మాకు ఇష్టమేనండి అని చెప్పేవాళ్ళంట మన భారతదేశంలో 95% మంది ఉన్నారట. అంటే యేసు ప్రభు కూడా ఒక దేవుడుగా మాకు కావాలి అని చెప్పిన వాళ్ళు. అంటే అందరి దేవుళ్ళు ఆయన ఒక దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని అయితే మేము నమ్మం, కానీ అందరి దేవుళ్ళు ఒక దేవుడు అంటే మేము నమ్ముతాం. యేసుప్రభు మీకు కావాలా అంటే మాకు కావాలి అని చెప్పేవాళ్ళు 95% మంది ఉన్నారంట. అంటే ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు మీద భక్తి లేని వాళ్ళు లోకంలో ఎంతమంది అంటే కేవలం 5% మందే. మరి యేసు ప్రభుని ప్రేమించే వీళ్ళందరూ పరలోకం వస్తారా? వీళ్ళకి భక్తి ఉంది కానీ భయం లేదు. దేవుని భయం లేని వ్యక్తి పరిశుద్ధంగా జీవించలేడండి. యోసేపుకి అక్కడ 44 భార్య శోధించినప్పుడు చూడటానికి ఏ మనిషి లేడు, ఒంటరిగా ఉన్నారు గదిలో, పాపం చేస్తే పట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు అక్కడ. కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయం ఆ వ్యక్తిని పాపం చేయనీయకుండా కాపాడింది. తద్వారా ఆ రాజ్యానికి సింహాసనం ఎక్కే గొప్ప కృప దొరికింది. అదే పాపం చేస్తుంటే ఏమయ్యేది, ఏదో ఒక రోజు దొరికేవాడు, తనులు తినేవాడు, అవమానం వచ్చేది,
బైబిల్ చెప్తుంది జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును అంటున్నాడు. దాని వలన కలుగు ఫలము ముసిని పండంత చేదు అంటాడు. ప్రపంచంలో ముసిని పండు లాంటి చేదు కలిగిన కాయ ఇంకోటి లేదంటండి. అది అంత భయంకరమైన చేదంట. అలాంటి ఏదు ఫలితాన్ని అనుభవిస్తారట స్త్రీలతో అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రతి వ్యక్తి కూడా. కానీ ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది కదండి, వ్యభిచారం, అక్రమ సంబంధాలు వెత్సలవిడిగా పెరిగిపోతున్నాయి. ఎంతో మంది భార్యలు ఫోన్ చేసి ఏడుస్తున్న వాళ్ళు, అయ్యా నా భర్త పరాయి స్త్రీ నుంచుకున్నాను, పట్టించుకోవట్లేదు, ఇలా కన్నీరు కలుస్తున్న స్త్రీలు ఎంతో మంది ఉన్నారు. ప్రియుల, ఇదంతా ఏంటంటే తెలివి తక్కువతనం అంతే. అదే దేవుడు నన్ను చూస్తున్నాడనే భయం ఉంటే, యోసేపు లాంటి పరిశుద్ధత ఉంటే అక్రమ సంబంధంలోకి మనం పోం. ప్రియులారా, ఇంకో మాట ఏంటంటే మన దేవుడు మనల్ని పరిశుద్ధంగా జీవించడానికి పిలిచాడు, కానీ పాపం చేయడానికి పిలవలేదండి. దేవుడి పరిశుద్ధుల గుటికే మనల్ని పిలిచాను. మనం పరిశుద్ధంగా జీవించుటయే దేవుని చిత్తం. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు నువ్వు జీవించే జీవితం దేవుని చిత్తమేనా? దేవుని చిత్తానుసారమైన జీవితం నువ్వు జీవిస్తున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ప్రియులారా, ఈరోజు ఈ కీర్తన ఈరోజు ఈ సామెతల గ్రంథం మనం ధ్యానిస్తూ ఉండగా మొదటి నుంచి 7 వచనాల వరకు మనం ధ్యానం చేస్తున్నాం. దేవుడిచ్చిన ఈ ఉపదేశం నువ్వు స్వీకరిస్తావా, తిరస్కరిస్తావా? ఇప్పుడే తీర్మానం చేయండి. ఎన్నడూ దేవుని వాక్యాన్ని నిర్లక్ష్య పెట్టద్దు. ప్రతిదిన వాక్యం చదవండి, వాక్యానుసారమైన జీవితాన్ని అలవరుచుకోండి, దేవుడు మీ జీవితంలో మేలు చేస్తాడు. ప్రియులారా, రేపటి నుండి మిగిలిన అధ్యాయాలు వచనాలన్నీ క్రమంగా ఒకదాని వెంట ఒకటి ధ్యానం చేసుకుందాం. తప్పకుండా చూడండి. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు స్తోత్రాలు. ఎంతమంది కార్యక్రమం చూస్తున్నారు, మా ప్రియులందరూ మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. బలమైన నీ ఆత్మతో నింపండి, దైవిక శక్తితో నింపండి, నీ ప్రసన్నతతో నింపండి, నీ అభిషేకముతో నింపండి. ప్రభువా, ఈ బిడ్డలను మీరు ఆశీర్వదించండి తండ్రి. మాకు జ్ఞానము దయచేయండి, నీ ఉపదేశమునకు చెవియొగ్గే విధేయత కలిగిన మనస్సు దయచేయండి. ప్రభువా, మూర్ఖముగా జ్ఞానాన్ని తిరస్కరించే ఆ గర్వం మాకు వద్దు అని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. లోబడే మంచి హృదయం దయచేయండి ప్రభువా. మమ్మల్ని క్షమించండి, పరిశుద్ధపరచండి, నీ రక్తంలో కడగండి ప్రభువా. అయ్యా, మమ్మల్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యక్రమం చూస్తూ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను యేసు నామములో ఇప్పుడే స్వస్థపరచండి ప్రభువా. వారికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల దయచేయండి. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన అన్నట్లుగా ఇప్పుడే నీ వాక్కును పంపి వీరిని బాగు చేయండి. నీ గాయపరచబడిన హస్తముతో తాకండి, స్వస్థపరచండి, ఈ బిడ్డల జీవితాలు మేలు చేయండి, అద్భుతం జరిగించి ఆశీర్వదించమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమే. ప్రియులరా, మీరు పొందిన మేలులు, మీ ఆశీర్వాదాలు తప్పకుండా మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, అలాగే మా కొరకు, ఈ కార్యక్రమం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.